హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు శ్వేత కుకింగ్ అండ్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఐటెం అండి, బ్రెడ్ మసాలా. ఓకే, ఈ బ్రెడ్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటో ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలండి. 2 పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ చిన్నగా ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, పసుపు కొద్దిగా, ఒక టేబుల్ స్పూను గరం మసాలా పొడి, 1-2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 ఎండుమిర్చి, 4-5 జీడిపప్పు, 4 లవంగాయలు, కొద్దిగా రెసిపీకి సరిపడ ఆయిల్. ఓకే అండి, ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి, జీడిపప్పు ముక్కలు, లవంగాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ బాగా వేగినాయి కదా, ఇప్పుడు మనం బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ బాణలు పెట్టుకుని కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కిందండి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. స్టవ్ ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో ఉండకూడదు, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకుని చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. వేగిన తర్వాత ఇప్పుడు బాగా వేగినాయి కదండి, కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఓకే అండి, వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని ఒకసారి వేసేద్దాం. వేసేసి ఒకసారి తీసుకుందాం అండి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి, కొంచెం, ఒక హాఫ్ గ్లాస్ లేదంటే ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది. అన్నీ వేసుకున్నాం కదండి, వాటర్ అది వేసుకున్నాం కదా, ఇప్పుడు జస్ట్ ఒక 2-3 మినిట్స్ వరకు స్టవ్ మీద ఉడకనిద్దాం, మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, గ్రేవీ బాగా ఉడికిపోయింది, చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసేసుకోవాలండి. చాలామంది కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తారు, అది మంచి అలవాటు కాదు, తినేస్తే మంచిది. సో అందుకే నేను ఏం చేస్తానంటే కరివేపాకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి వేసేస్తాను. ఓకే అండి, 1 మినిట్ వరకు ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుంది. ఓకే అండి, మసాలా వేసుకున్నాక కుక్ అయిపోయింది, ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కల్ని దీంట్లో వేసేసుకుని
ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. ఈవినింగ్ స్నాక్ కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ శీతాకాలం టైంలో వర్షాకాలం టైంలో చాలా బాగుంటుందండి. ఇది స్పైసీ స్పైసీగా ఏనా ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ గా ఉల్లిపాయ ముక్కలు గార్నిష్ చేసేసుకుందాం కొంచెం, అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు. టేస్ట్ కోసం లైట్గా కొద్దిగా నిమ్మరసం. ఇప్పుడు వేడివేడి బ్రెడ్ మసాలా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్.